మెయిన్ ఇక గ్యాంగ్స్టర్దే అదే స్మగ్లింగ్ మీద అంత. ఇప్పుడు అజయ్ భూపతి సినిమాలు అన్నీ కూడా రొమాన్స్ అనేది చాలా స్థాయిలో ఉంటాయి, అంత లేదు మనం ఆర్ఎస్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేయలేము, అంత లేదు. ఏదో ఒక 2-5 మినిట్స్ మూవీ అయితే యావరేజ్ భయ అంత ఏం లేదు మూవీలో. అండ్ చాలా ల్యాగ్ ఉంది, చాలా స్లో ఉంది మూవీ, 2 hours 35 minutes మూవీ. సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే ఓకే, కొంచెం నెగిటివ్ రోల్ చేశాడు. అండ్ మూవీ అన్నింటిలో కల్లా బాగుంది ఏంటంటే రావు రమేష్ గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. సో ఆయన కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి యాక్టింగ్, మిగతా అంతా అంతేం లేదు. చాలా స్లో ఉంది మూవీ అయితే, కనీసం ఆర్ఎక్స్ హండ్రెడ్ అయినా మ్యూజిక్ చాలా బాగుంటుంది. బట్ ఈ మూవీలో అయితే అసలు మ్యూజిక్ వస్తుంటే బోర్ కొడుతుంది. ఇంటర్వ్యూలో బీజిఎం ఒక్కటి కొంచెం బాగుంది అంతే, చాలా 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 స్లో, కొంచెం ఓపికతో కూర్చొని చూడాలంతే. మహా వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండ్ బట్ కొన్ని చిన్న చిన్న ట్విస్ట్లు అయితే ఉన్నాయి భయ్యా. లవ్ స్టోరీనే బట్ కాకపోతే ఏంటంటే ఇంకా చిన్న చిన్న చేంజెస్ వచ్చినాయి, అది రివెంజ్ స్టోరీలో మారింది. బట్ లాస్ట్లో మళ్ళీ వాళ్ళే రిలీజ్ అయిపోయారు. బట్ ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి ఒకటి చూపించాడు ఫైనల్గా అయితే, బట్ దానికి అంతా ల్యాగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో కొంచెం ల్యాగ్ ఉంది, చాలా ల్యాగ్ ఉంది, కనీసం సాంగ్స్ బాగున్నా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. సాంగ్స్ అయితే అసలు చాలా కష్టంగా ఉంది, ఓపికతో కూర్చోవాలి. అవునవును, సిద్ధార్థ్ ఈ మూవీలో అసలు ఫస్ట్ టైం అనుకుంటా ఈ సిద్ధార్థ్ నెగిటివ్ రోల్ చేయడము, బట్ అదైతే ఓకే, కొంచెం పర్లేదు. కొంచెం డల్ అనిపించింది చూడొచ్చు అంత ఒకసారి. ఇద్దరు హీరోయిన్లు ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది సినిమాలు? సెకండ్ ఉంది కదా సెకండ్ హీరోయిన్. సినిమా మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? మేడం ఎలా పోతుంది పోతుంది పెట్టి పెట్టు సిద్ధార్థ్ గురించి అంటే బొమ్మరీలు చూశాను ఇంతకు ముందు, ఒక కంబ్యాక్ అని చెప్పొచ్చు. సిద్ధార్థ్ ఇంకా శర్వానంద్ కాంబో అయితే చాలా బాగుండే, ఫిలిం చాలా కొత్తగా ఉండే, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. హీరోయిన్ గురించి అంటే ఇక అందరిది ఎవరి పాత్రలు వాళ్ళు చాలా బాగా ప్లే చేశారు, అందరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే వచ్చింది అందరికీ. ఓవరాల్ చాలా నాకైతే చాలా నచ్చింది. అదంతా నాకు తెలియదు, ఒట్టి సినిమా చూశాను సిద్ధార్థ్ కోసం అని చూశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. బొమ్మరిల్లు తర్వాత ఇక అలాంటి ఫిలిం తర్వాత ఇలాంటి ఫిలిం అంటే నాకు చాలా కొత్తగా అనిపించింది ఫిలిం. అంటే లాక్డౌన్ తర్వాత ఫస్ట్ ఫిలిం నాది చూడడం, ఒక పీస్ఫుల్ ఎంటర్టైనర్, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో బాగా హెవీ ఎంటర్టైన్మెంట్. అది మూవీ పైన ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, ఏ ఎక్స్పెక్టేషన్తో లేకపోయినా వస్తే చాలా మంచి ఫిలిం. రేటింగ్ అంటే అవుట్ ఆఫ్ 5 నేను 4 అయితే ఇవ్వచ్చు. అదే అదే అదే
తప్పిస్తారు కేవలం. ఎలా ఉంది మేడం సినిమాలో ఉంది? ఎలా ఉంది అయ్యా? ఫస్ట్ హాఫ్ సూపర్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది అనిపించింది, కానీ ఇద్దరు యాక్టింగ్ సూపర్. అసలు అంతా సిద్ధార్థ్ యాక్టింగ్, శర్వానంద్ యాక్టింగ్ సూపర్ అన్న, అమేజింగ్. చాలా సాంగ్స్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంటది అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం తన రోల్, బట్ ఫైనల్లీ ద ఎండింగ్ ఇస్ వెరీ నైస్, ఎంజాయ్. 10 అనుకోవచ్చు. శర్వానంద్ పర్ఫార్మెన్స్ బాగుంది, సిద్ధార్థ్ అది ఇంకా బాగుంది, హైలైట్ చాలా బాగుంది. సాంగ్స్ వెర్ గుడ్, అన్నీ బాగున్నాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. అదైతే హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరోయిన్ అదితిది చాలా బాగుంది, అనయమాలి పర్లేదు, లైక్ షీజ్ ఓకే, బట్ అదితిది చాలా బాగుంది. తన యాక్షన్ కానీ అంతా నాచురల్గా అనిపించింది, యాక్టింగ్లో అనిపించింది. ఆ రావు రమేష్ ఎప్పుడైనా హైలైట్, ఇక్కడ కొత్త క్యారెక్టర్ కొత్తగా ఉంది. జగపతి బాబు గారిది పాజిటివ్ రోలే, కానీ కొంచెం నెగిటివ్ ఉంటుంది, కానీ బాగుంది. సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ ఎలా? సిద్ధార్థ్ది హైలైట్, మళ్ళీ బ్యాక్ అని చెప్పొచ్చు. శర్వానంద్ది ఓకే, బట్ సిద్ధార్థ్ హైలైట్గా ఉంది. జగపతి బాబు, రావు రమేష్ ఇద్దరు, ఇద్దరిది హైలైట్గా ఉంది. రావు రమేష్ గారిది కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్త రోల్లా ఉంది. సెకండ్ హాఫ్లో బాగుంది, ఎండింగ్ బాగుంటుంది. ఇక్కడ ఉద్యోగాలు ఎలా చేయాలి అర్థమై సావట్లేదు, అంటే సినిమా కూడా అర్థమై సావట్లేదు. శర్వానంద్ చాలా బాగా చేశారు సినిమా మొత్తం, ఫుల్ మాస్. లవ్ స్టోరీ కూడా కొంచెం బాగుంది. సిద్ధార్థ్ కూడా బాగుంది. సిద్ధార్థ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఉంటాడు, సెకండ్ హాఫ్లో మళ్ళీ వెళ్ళిపోతాడు, తర్వాత క్లైమాక్స్లో ఉంటాడు. ఫ్రెండ్షిప్ గురించి కూడా బాగుంది. హీరో బాగున్నాడు, మంచిగా చేశాడు. సిద్ధార్థ్ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు, మంచి కంబ్యాక్ అన్న సిద్ధార్థ్ అయితే.